नेल्लूर जिला आत्मकूर पट्टणंलोनी अंबेडकर विग्रहं वद्द दिवंगत माजी शासन सभ्युलु बोम्मिरेड्डी रवींद्र रेड्डी मोदटि वर्धंति कार्यक्रमान्नि आयन कुमारुडु बोम्मिरेड्डी तारकनाथ रेड्डी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ మరియు మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, వీరి సోదరుడు బొమ్మిరెడ్డి రాజేంద్ర రెడ్డి హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో ముందుగా రవీంద్రనాథ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యక్తులు ఆయన సేవలను కొనియాడారు। ఈ కార్యక్రమానికి ఆత్మకూర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి కుటుంబం అభిమానులు పాల్గొన్నారు। डाक्टर सुंदरराव रेड्डी गारी कुमारुडु बोम्मिरेड्डी रवि डाक्टर गारी प्रथम वर्धि सदर्भंग मन आत्मकूर बस स्टाड आयन को निवास्त अदान कार्यक्रम प्रजल मुनपालिटी अंदर भोजन कार्यक्रम चयन जी आये मोटमोदारी एमपीपी गार अलागे सर्पंच రెండు పదవులు చేస్తూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాయన ఎమ్మెల్యేగా చేసి ఆత్మకూరు నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు। అలాంటి కుటుంబంలో ఈ రోజు మన రవీంద్ర గారు లేని లోటు మరి ఈ రోజు వాళ్ళ కుమారుడైనటువంటి తారకనాథ రెడ్డి గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆత్మకూరు మున్సిపాలిటీలో చాలా మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు। అలాగే మన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు రాబోయే 2024 లో ఎలక్షన్ లో పోటీ చేసి ఈ ఆత్మూరు నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన సంకల్పంతో ఉన్నారు। ఆత్మకు నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా మేము కూడా తెలుగుదేశం పార్టీ తరపున రాఘవన్ చూడాలని అనిపిస్తుంది। మరి అందరూ కూడా ఆయనకు రేపు రాబోయే ఎలక్షన్ లో మంచి మెజారిటీ ఇచ్చి రాఘవన్ను గెలిపిస్తే ఈ ఆత్మకు నియోజకవర్గం ఎంతో బాగుపడుతుందని చెప్పి కూడా